దసరా రోజు ఈ రంగు చీర కట్టుకుని అమ్మవారికి ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఇలా కాని పూజ చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మరి ఏ రంగు పువ్వులతో మనం పూజ చేయాలి, ఏ రంగు చీర కట్టుకుని మనం పూజ చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. వేదవతి ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులు రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చేది. ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరైనా తింటారు అని ఆ దారి వెంట వెళ్లే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం ఏదో చిన్నగా గొనుక్కుంటూ వెళ్లడం జరిగేది. ఒకరోజు వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమి అంటున్నాడో వినాలని అనుకున్నది. అతను చెబుతున్న మాటలు, నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది. ప్రతిరోజు అతను ఈ మాటలే చెబుతున్నాడు. రోజూ ఇడ్లీ పెడుతున్నాను, తీసుకుపోతున్నాడు. నువ్వు మహాలక్ష్మివి, చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కకపోయినా పర్లేదు, ఇడ్లీలు బావున్నాయని చెప్పకపోయినా పర్లేదు, ధన్యవాదాలు అమ్మా అని చెప్పడం కూడా తెలియలేదా ఇతనికి? ఏదో ఆ చెత్తవాగుడు వాగిపోతున్నాడు అని చాలా కోపంతో రగిలిపోయింది. అయినా ఇడ్లీలు పెట్టడం మరిచిపోలేదు. రోజురోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతన్ని చంపేయాలనేంతగా మారిపోయింది. ఒకరోజు ఆ ఇడ్లీలపైన కాస్త విషం చల్లి పెట్టపోయింది, కాని మనస్సు ఒప్పుకోలేదు. చేతులు వనకడం మొదలెట్టింది, ఆలోచన మొదలైంది. చీ, వద్దు, అతను అలా ఉంటే నేను ఎందుకు ఇలా మారిపోయాను అని ఆ ఇడ్లీలు పడేసి మంచి ఇడ్లీలు పెట్టింది. ఆ వ్యక్తి ఇడ్లీలు తీసుకుని మళ్ళీ అవే మాటలు చెబుతూ వెళ్ళాడు. అతన్ని కొట్టాలన్న కోపం వచ్చినా తనను తాను సమాధానపరుచుకుంది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు, అతను ఎవరో కాదు, సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్లిన తన కొడుకు. అమ్మా, ఇంటికి వస్తుంటే ఎవరో నా పరుసు దొంగలించేశారు, చేతిలో చిల్లి గవ్వలేదు, బాగా ఆకలి, కళ్ళు తిరిగి పడిపోయాను. ఎవరో ఓ ముసలాయన రెండు ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు, నా ప్రాణాలను కాపాడాడు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది. విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే నా కొడుక్కి నేనే యముణ్ణై ఉండి ఉంటానే అని కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటలు అర్థమైంది. నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది, నువ్వు చేసిన మంచి నిన్ను వెతుక్కుని వచ్చి చేరుతుంది. అందరికీ అన్నీ అర్థమవ్వవు, అర్థమయ్యేంత వరకు ఎవరూ ఎదురు చూడము. చేసిన ధర్మం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుంది. ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోవాలి. మనం తెలియక చేసే తప్పుల నుండి బయటపడే మార్గం మంచి చేయడం మాత్రమే. వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వారి పేర్లు జయుడు విజయుడు. ఇద్దరూ విష్ణు భక్తులే. ఒకరోజు సునక సనందనాథులు విష్ణు సందర్శనం కోసం వైకుంఠానికి వచ్చారు. వీరు మహామునులు, బ్రహ్మ మానస పుత్రులు, అసాధారణ మహిమలు గల మహనీయులు. సకల జగత్తు వారికి ఈశ్వరమయంగానే కనిపిస్తుంది. వారికి ఎక్కడా ఎలాంటి అడ్డు అదుపు లేదు, ఉండదు. వారెప్పుడూ ఐదేళ్ల ప్రాయంలోనే ఉంటారు, బాలురిలా కనిపిస్తారు. వైకుంఠంలో ప్రవేశించిన సనక సనందనాథులు ఆరు ద్వారాలు దాటారు. ఏడవ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అక్కడే జయ విజయులు కాపలాగా ఉన్నారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కేలి మందిరమే ఏడవ ద్వారం. ఆ ద్వారం దాటాలంటే జయ విజయుల అనుమతి తీసుకోవాల్సిందే. అయితే సనక సనందనాథులకు ఒకరి అనుమతితో పనిలేదు, బ్రహ్మస్వరూపులు వారు. ఏడవ ద్వారం దాటబోతుండగా జయ విజయులు వారిని అడ్డగించడమే కాక మతాంధులై ఆ మహామునుల్ని నిందావాక్యాలతో అవమానించారు. చిన్న పిల్లలు దిగంబురులై ఉన్నారు. ఇంకో మాటగా చెప్పాలంటే పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇది వైకుంఠం, ఏడవ ద్వారం. ఏకాంత మందిరంలోని శ్రీవారిని దర్శించాలంటే మా అనుమతి కావాలి. మీరు తీసుకున్నారా? లేదు. లేనప్పుడు ఎలా లోపలికి వెళ్ళగలరు? వెళ్ళండి, వెనక్కి వెళ్ళిపోండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నారు. సనక సనందనాథులు నిలబడిపోయారు. ఒకరినొకరు చూసుకొని జయ విజయుల్ని చూసి ఆగ్రహం చెంది ఇలా అన్నారు, జయ విజయులారా, మమ్మల్ని ఎవరు అనుకుంటున్నారు? మేము సనక సనందనాథులం, విష్ణు భక్తులం. ఆ శ్రీహరిని సందర్శించడానికి మాకు ఒకరి అనుమతి అవసరం లేదు. నిష్కాములమైన మేము శ్రీహరిని సేవించేందుకు వెళ్తుంటే మీరు మమ్మల్నే అడ్డుకుంటారా? దురాత్ములు మీరు. ఇక్కడి పుణ్యలోకంలో ఉండటానికి మీరు అనర్హులు.
మీ పాపానికి భూలోకమే సరైంది, వెళ్ళి భూలోకంలో పుట్టండి అని శపించారు. ఆ శాపానికి జయ విజయులు భయకంపితులై మునుల కాళ్ల మీద పడి తమని కాపాడమని వేడుకున్నారు. మహామునులారా, మీ పట్ల తప్పుగా ప్రవర్తించాం, మా అజ్ఞానాన్ని క్షమించండి. శ్రీహరికి దూరంగా మేము ఒక్క క్షణం కూడా జీవించలేం, కరుణించండి. మీ శాపానికి తిరుగులేదు, ఆ సంగతి మాకు తెలుసు, అందుకే మా కోరిక మన్నించండి. మేము ఏ జన్మ ఎత్తినా ఎక్కడ ఉన్నా మాకు భగవద్భక్తి, భగవన్నామస్మరణ ఉండేలా అనుగ్రహించండి. ఏకాంత మందిరంలో ఉన్న శ్రీహరికి ఇదంతా వేడుకగా అనిపించింది. నవ్వుకొని బయటికి వచ్చాడు. శ్రీహరిని చూస్తూనే సనక సనందనాథులు చేతులెత్తి నమస్కరించి అనేక వేద మంత్రాలతో స్తుతించారు. శ్రీహరి సంతోషించి మునులను చూసి, తరువాత జయ విజయలను చూసి తాను అంతా గ్రహించినట్టుగా చూపులతోని వారికి తెలియచేశాడు. మునులతో ఇలా అన్నాడు, మహామునులారా, ఇది జయ విజయులు మీ పట్ల క్షమించరాని నేరమే చేశారు. వారు శిక్షార్హులే. సేవకులు చేసిన అపకారాలు అపచారాలు అన్ని ప్రభువులకే చెందుతాయి. ఈ కారణంగా నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే, అందుకే వేడుకుంటున్నాను, క్షమించండి. మీరు మునులు, దైవ సమానులు, అందున నా భక్తులు, నాకంటే అధికులు. మీ మాటలు పొల్లుపోవు, మీ శాపం ఫలించి తీరుతుంది, అంతా నీలీల అని శ్రీహరి చెప్పాడు. అప్పుడు మునీశ్వరులు అంతా నీలీల అని అన్నారు. శ్రీహరిని మరొక్కసారి మనసారా చూసుకుని నమస్కరించి వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించారు. విజయులు శ్రీహరి కాళ్లపై పడి, అజ్ఞానంతో మునులను అవమానించాం, నీ సేవకులుగా నీకు మహోపచారం చేశాం, తప్పే అని ఒప్పుకుంటున్నాం, కాని వారి శాపాన్ని మేము భరించలేం, నీకు దూరంగా జీవించలేం, కరుణించు మహాదేవ, కటాక్షించు అని వేడుకున్నారు. శ్రీహరి వారిని చూస్తూ, మునుల శాపం తిరుగులేనిది, అనుభవించి తీరాల్సిందే, పైగా లక్ష్మీదేవి కూడా మిమ్మలను శపించింది, జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకరోజు నేను లక్ష్మీదేవి ప్రణయకలహం కారణంగా విడిపోయాం. నేను నా ఏకాంత మందిరంలో అలిగి పడుకొని ఉన్నాను. నా అలక తీర్చేందుకు లక్ష్మీదేవి మందిరంలోకి వస్తుంటే అప్పుడు కూడా మీరు ఆమెను అడ్డుకున్నారు, అప్పుడు ఆమె కూడా మిమ్మల్ని శపించింది. మునుల శాపం లక్ష్మీదేవి శాపం ఫలించి తీరాల్సిందే, తప్పదు అన్నాడు. జయ విజయులు వెక్కి వెక్కి ఏడుస్తూ శ్రీహరిని పరిపరి విధాలుగా వేడుకున్నారు. శ్రీహరి వారిని చూసి జాలి కలిగి ఇలా అన్నాడు, దిగులు పడకండి, భూలోకంలో మీరు రాక్షసులై జన్మించి నాకు బద్ధశత్రువులుగా మారి దేవ బ్రాహ్మణులకు అపకారం చేస్తూ జీవిస్తారు, ఆఖరికి నా చేతుల్లోనే మరణిస్తారు. 3 జన్మల అనంతరం మళ్లీ మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది. స్నేహంతో కాని శత్రుత్వంతో కాని నిరంతరం నన్నే స్మరించే వారికే నా సాయుధ్యం లభించకుండా ఉండదు. విరోధం కారణంగా మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటారు, అనుక్షణం నన్ను ద్వేషిస్తూ ఉంటారు. ఆ కారణంగా మీరు నన్ను ఎడబాసి ఉన్నట్లే ఉండదు. శీఘ్రకాలంలో మీరు నన్ను చేరేందుకు ఇదే సరైన మార్గం అని శ్రీహరి జయ విజయులని ఓదార్చాడు. అలా జయ విజయులు అటు సనక సనందాదుల శాపానికి, ఇటు శ్రీలక్ష్మీదేవి శాపానికి గురి అయ్యారు. ఇక వీడియోలో కొలితే, ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దసరా రోజున పసుపు రంగు చీర కట్టుకొని అమ్మవారిని ఎరుపు రంగు మందార పువ్వులతో అర్చించాలి, అలానే పసుపు కుంకుమలతో పూజించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించి సిరి సంపదలు చేకూరతాయి. ఇక వాళ్ళ ఇంట్లో డబ్బుకి లోటే ఉండదు.